నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా బీపీసీఎల్ అనే కంపెనీ పెట్రోల్ రిఫైనరీని ఆంధ్రప్రదేశ్లో నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది దీనిలో భాగంగానే మరి చంద్రబాబు నాయుడుతో చర్చలు అయితే జరుగుతున్నాయి అరవై వేల కోట్లతో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు దీనికోసం అనువైన ప్రదేశాన్ని కూడా మరి వాళ్ళు అడగడం జరిగింది మరి అసలు ఈ కంపెనీ ఏంటి దీని ద్వారా మరి ఆర్థిక పురోగతి మెరుగుపడే అవకాశం ఉందా మరి ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇలా చంద్రబాబు గారు వచ్చారో లేదో అలా కంపెనీలు వస్తూ ఉన్నాయి మొన్న మధ్య కూడా ఒక చూశాను ఎక్కడో ఒక న్యూస్ వేరే ఒక కంపెనీ కూడా వచ్చి చర్చలు జరుపుతుంది అని ఇప్పుడు తాజాగా బీపీసీఎల్ కంపెనీ కూడా వచ్చింది సో వాళ్ళు పెట్టుబడి అరవై వేల కోట్లతో పెట్టబోతున్నారు మాకు స్థలం చూపించండి రెండు ఎకరాలు అని కూడా అడిగారు అంటున్నారు సో ఏంటి సార్ అసలు ఈ కంపెనీ ఏంటి బీపీసీఎల్ అంటే మరి ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది మరి బందర్లో ఉంటుందేమో అంటున్నారు సో అక్కడే నిర్మించే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా ఏం చెప్తారు ఇది బీపీసీఎల్ ఈ పెట్రోల్ రిఫైనరీ ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే బాంబేలో ఒకటి ఉంది పెట్రోల్ రిఫైనరీ కుచ్చిలో ఉంది తర్వాత మధ్యప్రదేశ్లో ఒక చోట ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది రాబోతున్నది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కడ పెడతారనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఇది ఏంటి అంటే ఇది అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటాయి ఇది బహుశా దీనికి సంబంధించి వర్కౌట్ వర్కౌటే నడుస్తున్నది కేంద్రం కూడా కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ పెట్టబోతున్నది కదా ఆ బడ్జెట్లో కూడా దీని ప్రస్తావన పెట్టాలి రాష్ట్ర విభజన హామీలలో భాగంగా ఇది ఇక్కడికి రాబోతున్నది ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నది దీనివల్ల వేలాది మందికి అయితే ఉద్యోగాలు వస్తాయి ఇది మామూలు చిన్న చిన్న ఇది కాదు అరవై వేల కోట్ల రూపాయలంటే పెట్టుబడి మామూలు విషయం కాదు ఇవేంటి అంటే మనం ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటివి ఎక్కడైనా జరిగినాయా అని వెతుక్కుంటే ఒక్కటి కూడా కనపడదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసలు ఇటువంటిది ఏదన్నా తెచ్చాడా అని మొత్తం పేజీలు అన్నీ తిరగేసినా కానీ ఎక్కడా కూడా అసలు ఇట్లా ప్రయత్నం చేసిన ఆనవాలు కూడా కనబడవు జగన్మోహన్ రెడ్డి అంత అద్భుతంగా పరిపాలించాడు రాష్ట్రాన్ని పరిశ్రమలు తెస్తే ఎవరికి ఉపయోగం మీకు ఒక చిన్న విషయం గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డి సమయంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం నిన్న మొన్న ఒక మాట చెప్పాడు వైజాగ్ స్టీల్ని ఎత్తేసి మనం అక్కడ రాజధాని పెడితే ఎట్లుంటుంది అని అడిగేటం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అంటే విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్లా కాపాడాలి అని అక్కడ ప్రజా సంఘాలు నాయకులు అందరూ నెత్తి నోరు బాదుకుని తలలు బద్దలు కొట్టుకుంటుంటే దాన్ని ఎట్లా కాపాడాలి అని ఆలోచించాల్సిన జగన్మోహన్ రెడ్డి చాలా స్థలం ఉంది కదా ఇక్కడి నుంచి విశాఖ ఉక్కుని తీసేసి ఇందులో మనం రాజధాని పెట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి చుక్కలు కనిపించినాయి ఇదే అండి మాట్లాడతాడు అసలు విశాఖ ఉక్కుని ఎట్లా కాపాడాలో సలహా అడుగుతాడేమో అనుకున్నాడు ఈయన అక్కడికి వెళ్తే విశాఖ ఉక్కుని తీసేసి మనం రాజధాని పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని అడిగాడు అట్లా చేయకూడదండి అట కుదిరే పని కాదని చెప్పి ఈయన చెప్పి బయటికి రావటానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటి అంటే ఆయనకి సంబంధించిన కంపెనీలు ఆయనకి సిమెంట్ కంపెనీలు అవి ఉంటాయి కదా బాక్సైట్ గనులు లేకపోతే ఈ మైకా గనులు లేకపోతే ఇటువంటివన్నీ కూడా గెలాక్సీ గ్రానైట్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఇవి తప్ప ఇంకే కంపెనీలు ఉండకూడదు అనేది ఆయన కాన్సెప్ట్ లాగా కనపడుతుంది అందుకని వేరే కంపెనీలు వచ్చేలాగా ఆయన ప్రయత్నము చేయలేదు ఈయన వైఖరి చూసి ఏ కంపెనీ కూడా రాలేదు మొత్తం విశాఖపట్నంలో అంత పెట్టుబడుల సదస్సు ప్రపంచ పెట్టుబడుల సదస్సు పెట్టేసి లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఓ గొంతు చించుకొని చెప్పారు ఒక కిళ్ళి బడ్డీ కూడా రాలే కిళ్ళీ బడ్డీ ఉంటుంది కదా షాపు అది కూడా రాలే అక్కడికి మొత్తం అందరినీ ఈ ఐపాక్ టీం అందరినీ మారువేషాల్లో వేసుకొని వాళ్ళకే కోట్లు తగిలిచ్చి ఫారెన్ నుంచి వచ్చిన డెలిగేట్స్ అని చెప్పి చూపించి వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఆ పెట్టుబడులు అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు వచ్చి వాళ్ళు అక్కడ ఇచ్చే బ్యాగుల కోసం కొట్టుకు చచ్చారు అంటే ఇంత అసలు ప్రజల్ని మోసం చేయాలి ఆ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనే దాంట్లో ఒక మాస్టరీ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ప్రవర్తించాడు ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు మరి ఆయన ఆయనకి ఏదో ఒక ఒక ఆలోచన ఉంటుంది ఒక విజన్ ఉంటుంది ఎట్లా తీసుకురావాలి ఎట్లా వెళ్ళాలి మొన్న వెళ్ళాడు అక్కడికి వెళ్ళి కేంద్రం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఒక మొత్తం ప్రైమ్ మినిస్టర్తో సహా అందరినీ ఒక పన్నెండు మంది మంత్రులను కలిసి అయ్యా నీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇది కావాలి నీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇది కావాలి అని చెప్పి ఇవన్నీ తీసుకెళ్ళి నిర్మలా సీతారామన్కి ఇచ్చి అమ్మ వివి బడ్జెట్లో అనౌన్స్ చేయమ్మా నీ వీళ్ళని బట్టి బడ్జెట్లో పెడితే మా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఐదు సంవత్సరాల్లో ఖజానా మొత్తం నాకేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము మొదలుకెత్తుకున్నాం అందుకని దయచేసి సహాయం చేయమ్మా ఆంధ్రప్రదేశ్కి అని కేంద్ర ఆర్థిక మంత్రికి చెప్పి వినతి పత్రాలు ఇచ్చి తను ప్రైమ్ మినిస్టర్తో ఏం మాట్లాడాడు ఆర్థిక మంత్రితో ఏం మాట్లాడాడు ఈ మంత్రులందరితోటి ఏం మాట్లాడాడు అనేది మొత్తం మొత్తం ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పి అప్పుడు హైదరాబాద్ వచ్చాడు ఇది ఎక్కడన్నా మనం గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసామా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు ప్రైమ్ మినిస్టర్ని కలుస్తాడు వీలైతే అమిత్ అమిత్ షాని కలుస్తాడు హోమ్ మినిస్టర్ని ఒక ప్రెస్ నోటు పాత ప్రెస్ నోట్ని పైన డేటు డేటు ఉంటుంది కదా డేటు మార్చేసి అదే ప్రెస్ నోట్ని ఇస్తారు వచ్చేస్తాడు లోపల ఏం మాట్లాడాడో తెలియదు ఏ విషయాలు మాట్లాడాడో అంతకన్నా ఎవరికీ అర్థం కాదు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడు ఏమి చెప్పడు వచ్చి కూర్చుంటాడు బయటకు ఏమొస్తుంది కేసుల గురించి మాట్లాడుకున్నారని వస్తుంది కేసుల గురించి నేను మాట్లాడలేదు అని కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి విచిత్రం ఏంటంటే నేనేం మాట్లాడలేదండి నేను ప్రైమ్ మినిస్టర్తో హోమ్ మినిస్టర్తో మా బాబాయ్ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని రిక్వెస్ట్ చేయటం కానీ అక్రమాస్తుల కేసులో నన్ను అరెస్టు మళ్ళీ కేసులు తొందరగా విచారణకు వచ్చేలాగా చేసి మళ్ళీ నన్ను జైలుకి పంపించొద్దని రిక్వెస్ట్ చేయటం కానీ ఇటువంటి పనులు నేను చేయలేదండి అని నన్ను చెప్పాలి కదా అది కూడా చెప్పలే చెప్పకుండా మొత్తం రాష్ట్రం మొత్తాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతను ఎప్పుడైతే దిగిపోయాడో వెంటనే కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మళ్ళీ రిటర్న్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి టూరిజం కంపెనీలు వస్తున్నాయి చాలా వివిధ సెక్టార్లలో మళ్ళీ కూడా పెట్టుబడి పెడతాం మేము అని చెప్పి వస్తున్నారు అమరావతిలో మళ్ళీ ఉన్నది పోలవరం ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి తన కుచ్చిత బుద్ధితోటి కక్ష వైఖరితోటి మొత్తం డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతిన్నేలాగా చేస్తే ఆ డయాఫ్రమ్ వాల్ని ఎట్లా కాపాడాలో చెప్పటానికి ఫారిన్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు అంటే ఈ తరహాలో మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో మొత్తం ప్లస్ హైదరాబాద్ నుంచి వయా అమరావతి మచిలీపట్నానికి పెద్ద రోడ్ వేస్తున్నారు ఎయిట్ లైన్ రోడ్ సిక్స్ లైన్ రోడ్డు ఎయిట్ లైన్ రోడ్డు ప్రపోజ్ చేసి అది కూడా వేస్తున్నారు అంటే తెలంగాణకి డ్రై పోర్ట్ ఫెసిలిటీ మనం కల్పించాల్సిన అవసరం ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తున్నది దీనివల్ల కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది ఈ డ్రైపోర్ట్ కాన్సెప్ట్ని ముందరికి తీసుకెళ్ళటానికి హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి వయా అమరావతి పెద్ద రోడ్డు వేస్తూ ఉన్నారు అంటే ఇది డెవలప్మెంట్ అంటే ప్లస్ రైల్వే ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అమరావతిని కనెక్ట్ చేస్తూ రైల్వే ప్రాజెక్ట్స్ అవి కూడా రాబోతూ ఉన్నాయి ఈ విధంగా మొత్తం అంటే రాష్ట్రంలో ఏది అవసరము డెవలప్మెంట్కి ఏది అవసరము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా అభివృద్ధి చేయాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా వాడుకోవాలి కేంద్ర ప్రభుత్వం వాటి ప్రయారిటీ ఏంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఉంటాయి కదా ఆ ప్రయారిటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇస్తుంది వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం మేము రోడ్లు విస్తరిస్తాము అని ప్రపోజల్ పెట్టింది అనుకోండి ఉదాహరణకి చెప్తున్నా నాకు రోడ్లు అక్కర్లేదు నాకు బియ్యం ఇవ్వండి మేము అది పేదవాళ్ళకి పంచుకుంటాం అన్నారనుకోండి బియ్యం ఇవ్వటం వాళ్ళకి ప్రాధాన్యతలో లేకపోతే వాళ్ళు దీన్ని తీసి కింద పెడతారు ప్రయారిటీ పెట్టారు వాళ్ళు మేము రోడ్లు ప్రయారిటీ అంటే మాకు రోడ్డు కావాలంటే దాన్ని ప్రయారిటీలో వాళ్ళు తీసుకుంటారు అంటే ఉదాహరణకి చెప్తున్నా అంటే ఈ తరహాలో కేంద్రంలో వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలేంటి అందులో నుంచి మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి బెనిఫిట్ ఎట్లా పొందాలి అని ఆలోచించాలి ఆలోచించి దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి డబ్బులు పంపిస్తారు అట్లా రాష్ట్రం సత్వరంగా అభివృద్ధి చెందుతుంది టాప్ ప్రయారిటీస్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా ఆషామాషీగా తీసుకోదు కదా అటువంటివి చేయాలి అట్లా కాకుండా పోలవరంకి డబ్బులు రాగానే ఆ డబ్బులు తీసేసి బటన్ నొక్కేసి పోలవరం కట్టకుండా ఆ పోలవరానికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్లు పంపించకపోతే మళ్ళీ వాళ్ళకి పోలవరానికి డబ్బులు ఎందుకు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి చేసింది ఈ అనమాట ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మొత్తం అంతా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక స్టాండ్ స్టిల్కి తీసుకొచ్చేసి ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ఏ ఒక్క శాఖ కూడా తన పని తాను చేసుకొనివ్వకుండా అడ్డుపడి పరిపాలనా పరంగా ఈ విధంగా మొత్తం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలే ఇరవై ఎనిమిదో రోజు వాళ్ళకి ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఇంత వ్యత్యాసం మనకు కనపడుతున్నది ఇంత వ్యత్యాసం ఇప్పుడు అరవై వేల కోట్ల రూపాయల రిఫైనరీ రావటం అంటే అది తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు కొన్ని కొన్ని వేల మంది లక్షల మంది దీని మీద ఉపాధి పొందగలుగుతారు అంటే ఈ ఇది ఒక్కటే కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇంకొక పెద్ద ప్రాజెక్టును కూడా తీసుకురాబోతున్నాడు అదేంటంటే వరల్డ్ బ్యాంకు వాళ్ళతోటి ఆయన డిస్కషన్స్ చేశాడు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అనమాట ఇది పెద్ద ఇదేంటంటే ఈ రాష్ట్రంలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవటానికి రివర్ బేసిన్ ప్లానింగ్ చేయటానికి డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫర్ లాంగర్ టర్మ్ వాటర్ సెక్యూరిటీ దానికోసం వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థని మెరుగుపరచడానికి వీటన్నిటికీ కూడా మాకు ప్రపంచ బ్యాంకు నుంచి మాకు సహాయం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ ఆఫీసర్ల ముందర ఈ ప్రతిపాదనలు పెట్టారు ఇది ఏంటి అంటే దీ దీంతో ఏమవుతుంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరిగేషన్ సిస్టమ్స్ నీటిపారుదల ప్రాజెక్టులు రివర్ బేసిన్లు ఇవన్నీ కాకుండా కాలువల వ్యవస్థలు ఇవన్నీ అయిపోతే వాటర్ ఎఫిషియన్సీ పెరిగితే రైతులకి ఎంతో ఉపయోగం పడుతుంది రైతులు బెనిఫిట్ అయిపోతారు రైతులకి బెనిఫిట్ కావటము అంటే దేశానికి బెనిఫిట్ కావటం ఈ తరహాలో మనం జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం కదా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే క్రాప్ హాలిడే ఇచ్చారు రైతులు అంటే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటువంటి ప్లేసుల్లోనే రైతులు అయ్యా మేము పంటలు పండించలేము మా వల్ల కాదు అని క్రాప్ హాలిడే ఇచ్చుకున్న దురవస్థ నుంచి ఈ రోజున మాకు ఈ వ్యవస్థలన్నీ మేము మెరుగుపరుచుకోవాలి మాకు ప్రపంచ బ్యాంకు నుంచి సహాయం అందేలాగా చూడండి అని చెప్పి కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి పెట్టడం అంటే ఇది చాలా అంటే మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది ఇది రేపొద్దున వరల్డ్ బ్యాంకు లోన్ శాంక్షన్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళు మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తున్నాడు అని మొదలు పెడతారు పర్వాలేదు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రపంచ బ్యాంకు లోన్ తీసుకొచ్చేది రైతులను బాగు చేయటానికి బటన్ నొక్కి తను బాగుపడటానికి కాదు కమిషన్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లు కట్టించుకోవటానికి కాదు అందువల్ల ప్రపంచ బ్యాంకు లోన్ అది అది ఇంకా ఇంకా శాంక్షన్ కాలేదు డిస్కషన్ లెవెల్లోనే ఉంది అది కనుక ఫ్రూట్ఫుల్ అయితే మొత్తం డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా బాగుపడుతుంది మొత్తం అసలు రాష్ట్రంలో ఉన్న కెనాల్ సిస్టమ్ పంట కాలువలు పంట కాలువలు కాకుండా మురుక్ కాలువలు మురుక్ కాలువలు అంటే ఈ డ్రైనేజీ కాదు పంట పొలాల్లో నుంచి బయటకు వచ్చే ఎక్సెస్ వాటర్ వాటిని మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయగలిగితే దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు రివర్ బేసిన్ని సెటరైట్ చేయటం అనే ఒక ఒక క్లా ఇది ఉంది కదా ఐటెం ఉంది కదా దాంతో ఏంటి అంటే వరదలు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు దానివల్ల రైతుకి ఎంత బెనిఫిట్ ఉంటుంది ఈ తరహాలో ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటి సెట్ చేస్తున్నాడు అధికారంలోకి వచ్చిన ఇరవై ఎనిమిది రోజుల్లోనే అరవై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకురావటం పెట్రోల్ రిఫైనరీ ప్రాజెక్టుని వచ్చేలాగా చేసుకోవటమే కాకుండా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా వచ్చి అమరావతికి వచ్చి మాట్లాడుతున్నారు అంటే మనం దీన్ని బట్టి రాష్ట్రం ఎటువైపు పయనిస్తున్నది మళ్ళీ గత వైభవం వైపు పయనించబోతున్నది అన్న అంచనాని మనం ఖచ్చితంగా వేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి